Kuppam Pai Jagan Kaksha Gattarani TDP Adhineta Chandrababu Tivranga Mandipaddaru. Kuppam Niyojakavargamlo Agipoyina Handriniva Panulanu Chandrababu Parisilincharu. Kotladi Rupayalu Kharchu Petti TDP Hayamlo Kuppaniki Handriniva Kaluva Panulu Teesukoste Agipoyina Koddi Satam Panulanu Purti Cheyadamlo Prabhutvam Nirlakshyam Vahinchindani Chandrababu Agraham Vyaktam Chesaru. Handriniva Nillosthe TDP ki Ekkada Manchi Peru Vastundemo Anna Kakshato Jagan Mohan Reddy ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంట ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఎందుకు ఆపారో జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఇక నిన్న జరిగిన ఘటనపై పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తామని పేర్కొన్నారు. గుడిపల్లికి వచ్చిన తర్వాత గుడిపల్లి నుంచి నేరుగా ఈ దారిలో కుప్ప వరకు తీసుకుపోవడానికి ప్రణాళిక తయారు చేశాం. పరమ సముద్రానికి కలపాలి. గుడిపల్లి నుంచి ఇక్కడ 6 కిలోమీటర్లు వచ్చింది. ఇక్కడి నుంచి 7 కిలోమీటర్లు వెళ్ళాలి. శ్రీశైలం దగ్గర నుంచి రామకుప్పం వరకు అంద్రినేవా పూర్తి చేశాం. ఇది ఎన్టీ రామారావు గారు కరిన కళ. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ దగ్గర కాలవల దగ్గర పడుకొని ఎక్కడికక్కడ పనులన్నీ పూర్తి చేసి ఒక వార్ ఫుటింగ్ లో రామకుప్పం వరకు తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొండికేశారు. ఈ కాలంలో కూడా మొండి కాలాలు కనపడుస్తున్నాయి. ఎక్కడికక్కడ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. నేను అడుగుతున్నా ఈ కుప్పంలో ఉండే ప్రజానీకం ఏ తప్పు చేశారు, ఏ పాపం చేశారు, ఎందుకు మీరు పూర్తి చేయలేకపోయారు? ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా నేను ఏమాత్రం కూడా వివక్షత లేకుండా నీళ్లు ఆ రోజు ఉన్నాయి కాబట్టి గండికోట ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా రీహాబిలిటేషన్ ఇచ్చి గండికోటలో నీళ్లు పెట్టి పులివెందులకు నీళ్ళిచ్చా. నేను ఆ రోజు కుప్పానికి ముందు ఇవ్వాలి, పులివెందులకు ఇవ్వకూడదు అనుకోటి ఇచ్చేవాడిని కాదు. కానీ ప్రజల అవసరాల కోసం ఆ రోజు నేను ఆ పని చేశాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుప్పం మీద సీతకన్నేసి ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా నేను ఇచ్చిన డబ్బులు కూడా స్పెండ్ చేయకుండా ఈరోజు నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. 3.5 సంవత్సరాలు అయింది. ఇంకుండేది మీకు 1 సంవత్సరం. ఎప్పుడు పూర్తి చేస్తానని అడుగుతున్నా. సమాధానం చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా. ఇది పద్ధతి కాదు. ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నా. మీరంతా కూడా ఇక్కడ నాయకులపైన కార్యకర్తలపైన దాడులు చేయడం కాదు. ఈ నీళ్లు ఇవ్వాలి. ఒకవేళ కానీ ఈ పనులు పూర్తి చేయకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. నిన్న మొన్న జరిగిన గొడవంతా చూశారు మీరు. సాక్షాత్తు ప్రభుత్వమే దాడి చేశారు. మా వాళ్ళందరిపైన దాడి చేశారు. అన్న క్యాంటీన్ పైన దాడి చేశారు. పోలీసులే రౌడీలు మారిగా కర్రలు తీసుకొని రోడ్డు మీదకి వచ్చారు. సాక్ష్యాలన్నీ ఉన్నాయి. ఇంత జరిగితే మేము కేసులు ఇస్తే అవతలాలపైన కేసులు రిజిస్టర్ చేయరు. అవతలాల కేసులు రిజిస్టర్ చేస్తారు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. నేను ఒకటి అడుగుతున్నా పోలీసుల్ని, ఎందుకు అవతల వాళ్లపైన కేసులు పెట్టలేదు సమాధానం చెప్పండి. దాడి చేసిన వాళ్లపైన కేసులు లేవు. ఎవరిపైన దాడి చేశారో వాళ్లపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. మళ్లీ రేపు రాబోయే రోజు రేపోయే నుండి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలుంటాయి. ప్రజలు మిమ్మల్ని పూర్తిగా వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసిన తప్పుడు పనిని ఎండగడతాం, నిలదీస్తాం. మేము బ్యానర్ కట్టుకోకూడదా? మేమన్నీ చేస్తే మఫ్టీలో మీరు వచ్చి కర్రలు తీసుకొని రావడం ఏంటి? మీరు అంటే మీరు పోలీసులా, పోలీసుల వేషంలో ఉండే రౌడీలా? ఎందుకు మఫ్టీలో వచ్చారు? ఎందుకు కర్రలు పట్టుకున్నారు? ఆ ఫోటోలకు సమాధానం చెప్పడం ముందు మీరు ఇవన్నీ చేసి తిరిగి మా మీద కేసులు పెడితే భయపడతాం అనుకుంటున్నారా? కరెక్ట్ కాదు. ఇది నేను ఒకటే చెప్తాను. అధికారం మీకుంది కానీ అడ్డంగా ప్రవర్తిస్తే అడ్డంగా బుక్ అయిపోతారు. బీ కేర్ఫుల్. వేస్తాం, వదిలిపెట్టే సమస్య.